Thank you.
పాంచానికి 5 రోజుల సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దరూర్ క్యాంపులో వెంచేసినటువంటి స్వామి చాలా పురాతనమైనటువంటి పెద్దజీయ స్వామి వారి చేత ప్రతిష్ఠ చేసినటువంటి భగవంతుడైనటువంటి సీతారామచంద్ర స్వామి 5 రోజుల మహోత్సవం ఈరోజుకి సంపూర్ణమైంది. ఈ యొక్క 5 రోజుల కార్యక్రమం కూడా భక్తులను అధికంగా పెట్టుకోకుండా కోవిడ్ యొక్క దాని ప్రశంసను పెట్టుకొని ఆ కోవిడ్ మనం తొలగించుకోవడానికి ఎక్కువ జనాలు లేక ఎక్కువ భక్తులను రానియక ఒక మనం ఉన్నటువంటి ఒక 4-5 కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం వరకు ఈ కోవిడ్ అనేది లేకుండా లోకమంతా కూడా క్షేమంగా ఉండి చక్కగా ఆయురారోగ్యములతో ఆ వ్యాధి అంతా కూడా నివారణ అయిపోయి భగవత్ అనుగ్రహాన్ని పొంది మరలా అందరం కూడా కలిసి జగిత్యాల ఉండేటువంటి పట్టణవాసులు పురవాసులు అందరూ కూడా వచ్చి ప్రముఖులు పెద్దలు అందరూ కూడా విచ్చేశారు. మొన్న మొన్న వారు ఎవరంటే విద్యాసాగర్ రావు గారు, సంజీవ్ కుమార్ గారు మరియు శ్రీమాన్ కలెక్టర్ గారు, రవి గారు, ధర్మపత్ని వారందరూ కూడా వచ్చి ఆ వారి పక్షంలో కొత్తగా మనకు నూతనమైనటువంటి చైర్మన్ గారుగా వీరిని నరేష్ గారుగా చైర్మన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. కావున వారు ఇక్కడి నుంచి మొన్న శ్రీరామనవమి నుంచి వారు ఈ యొక్క కార్యక్రమాలను చక్కగా తీర్చిదిద్దుకుంటూ 5 రోజులు కూడా కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా ఘనంగా వారు ఉన్నంతలో భగవంతుని భక్తులు రామ్మోహన్ గారు మన ఈ యొక్క 9వ కౌన్సిలర్గా ఇక్కడగా వచ్చి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ అనుగ్రహాన్ని వీరందరూ ప్రముఖులుగా ఉండగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా అద్భుతంగా సేవించడం జరిగింది. ఈరోజుకు సంపూర్ణము ద్వాదశారాధన, సప్తావర్ణము, బలిహరణ కార్యక్రమము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గ్రామంలో అందరూ క్షేమంగా ఉండాలి గ్రామబలి కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా గమనించి ఎవరిళ్ళలో వారు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని సేవించి భగవద్ అనుగ్రహాన్ని ఆ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. 42వ సీతారామ కళ్యాణ మహోత్సవాలకు ఈ సంవత్సరం 2 రోజుల ముందే మా నూతన కమిటీ బాధ్యతలు తీసుకోవడం వల్ల కోవిడ్ నిబంధనలతో వేలాది మందితో అంగరంగ వైభవంగా జరుపుకునే శ్రీరామనవమిని మేము కేవలం ఒక రకంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ విధంగా సక్సెస్ చేసినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎవరిని పిలవలేకుండా వేలాది మందితో జరిగే కళ్యాణం 5 పది చేయడం చాలా బాధాకరం ఉంది. కోదండ రాముడి దయ వల్ల వచ్చే సంవత్సరానికి మనం అందరం కోవిడ్ నుండి విముక్తి పొంది అందరం మంచి జరిగినట్టయితే పూర్వ వైభవం మళ్ళీ తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.